ओम नमः शिवाय अंदर की नमस्कार अंडी मन वीडियो मरुगुमंदु तैयार चेसे विधानम मरुगुमंदु तिन्न व्यक्ति या लक्षणालु अलागे मरुगुमंदुनु बारिन पड़ते आ व्यक्ति ने एला कनुगोनालि इन्नो रकाल विषयालु मन वीडियो तेलुसुकुंदाम। मुंदुगा असलु मरुगुमंदु उंदा लेदा अंटे उंदने चेप्पुकोवालि। మరుగుమందుని పూర్వం నుంచి కూడా వాడుతూ ఉన్నారు। పూర్వం ఎక్కువగా జంతుల మీద ప్రయోగించేవారు ఈ మరుగుమందుని। రాను రాను ఈ మరుగుమందు అనేది మనుషుల మీద ప్రయోగించడం జరుగుతూ ఉంది। మనకి ఇష్టమైన వారిని మన సొంతం చేసుకోవడం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు గాని మనకి శత్రువుల బాధ ఎక్కువగా ఉన్నప్పుడు గాని ఈ యొక్క మరుగుమందుని ఎక్కువగా వాడుతూ ఉన్నారు। ఎవరకైతే మనం ఈ మరుగుమందు పెడతామో ఆ వ్యక్తి పూర్తిగా మనకి అనుకూలమై ఉంటాడు। మనం ఏం చెప్తే అది చేస్తాడు। అందుకని చాలా మంది కూడా ఈ మరుగుమందుకి ఎక్కువగా ఈ మరుగుమందుకి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు। ఈ యొక్క మరుగుమందు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైతే పెట్టాలి అని అనుకుంటారో అలాంటి వారు ఈ యొక్క చెట్టుని తీసుకోవాలి। మరుగుమందులు అనేవి నోట్లోకి తీసుకునేవి తల మీద రాసేవి ఒంటికి చల్లేవిని రకరకాలుగా ఉంటాయి। మనం నోట్ ద్వారా తీసుకునే మరుగుమందు గురించి తెలుసుకుందాం। అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। మనం చూడొచ్చు దీన్ని మరుల మాతంగి చెట్టు అని అంటారు। ఈ చెట్లు మనం చూసినట్లయితే వర్షాకాలంలో మనకి కాలవకట్లోది విరివే కనిపిస్తూ ఉంటాయి। దీనికి ముళ్ళలాంటి కాయలు కూడా కాస్తూ ఉంటాయి। ఎవరైతే ఈ మరుగుమంది పెట్టాలి అని అనుకుంటారో అలాంటి వారు ఈ మరుల మాతంగి చెట్టు యొక్క ఆకులను సేకరించాలి। ఈ ఆకులను సేకరించుకొని దీనికి ఈ ఆకులు కోసుకొచ్చిన వ్యక్తి యొక్క లాలాజలము మూత్రము రక్తాన్ని కలిపి ఈ ఆకులను మెత్తగా పేస్ట్గా దంచుకోవాలి। ఇలా దంచిన ఈ పేస్ట్ని మనం ఎవరికైతే పెట్టాలనుకున్నా ఆ వ్యక్తికి తినే ఆహారంలో గాని లేదంటే ఏదైనా పదార్థంలో గాని కలిపి పెట్టాలి। ఇలా చేసినట్లయితే ఎవరైతే తిన్నారో ఆ వ్యక్తి పూర్తిగా మనకి అనుకూలమై ఉంటారు। అది మనకి భద్ర శత్రువైనా గాని భార్యాభర్తల మధ్య గొడవలైనా సరే వాళ్ళు విడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇది పెట్టినా గాని చక్కని ఫలితం ఇస్తుంది। అలాగే ప్రేమికుల మధ్య గొడవలు ఎక్కువగా అయ్యి వాళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చినా కానీ ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకునే పరిస్థితి వచ్చినా కానీ ఈ విధంగా మరుగుమందు పెట్టడం ద్వారా పూర్తిగా ఎవరైతే ఈ మందు పెడతారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారు। ఇక వాళ్ళు లేకపోతే మా జీవితమే లేదు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు। అంత చక్కగా ఈ మరుగుమందు అనేది ఉపయోగపడుతుంది। ఇలాంటి మరుగుమందులు ఎప్పుడూ కూడా ఒక మంచి కోసం ఉపయోగించాలి తప్ప చెడు కోసం ఎప్పుడూ ఉపయోగించరాదు। చెడు ఉద్దేశంతో ఎప్పుడూ చేయరాదు। అంటే మనకు బాగా ఇష్టమైన వారు మన సొంతం చేసుకోవడం కోసం భార్యమత్తలు కలపడం కోసం లేదంటే మన శత్రువులను మిత్రులుగా మార్చుకోవడం కోసం ఇలాంటి వాటి కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు। ఇలా ఉపయోగించడం ద్వారా చక్కని ఫలితం అనేది ఉంటుంది। లేదు కుటుంబ సభ్యులు ఏదైనా చెడు ప్రవర్తనకి వాళ్ళు గురయ్యి వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చాలని కూడా ఈ విధంగా చేయవచ్చు। ఈ యొక్క మరుగుమందుని వాడటం కంటే కూడా ఎదుటివారిని మన యొక్క తెలివితేటలతో కానీ మన యొక్క మంచితనంతో కానీ పూర్తిగా మనకి అనుకూలంగా మార్చితే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది మీకు। ఒక్కోసారి ఈ మరుగుమందులు తినడం వల్ల ఆ వ్యక్తి ప్రవర్తన పూర్తిగా మారిపోయి పిచ్చిపెట్టిన వ్యక్తిలాగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది। కాబట్టి ఇలాంటి మరుగుమందులు అంటే కూడా ఆ వ్యక్తిని పూర్తిగా మనం మంచితనంతో కానీ మన తెలివితేటలతో కానీ మార్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది। ఈ యొక్క మరుగులు మాతంగి చెట్టు ద్వారానే ఈ మరుగుమందు పెడుతూ ఉంటారు। మరుగుమందు పడిన వ్యక్తి ఎవరైతే ఈ మరుగుమందు పెడతారో ఆ వ్యక్తికి పూర్తిగా అనుకూలమై ఉంటాడు। ఆ వ్యక్తి ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది। ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు। ఎప్పుడూ ఉండే తన ప్రవర్తనని పూర్తిగా మారిపోయి వేరే ప్రవర్తన తనకి వస్తుంది। అలాగే మరుగుమందు వాడిని పడ్డారా లేదా తెలుసుకోవడం కోసం
కాకర ఆకులను తీసుకోవాలి. కాకర తీగలు అందరికీ తెలిసిందే. కాకర ఆకులను తీసుకొని వాటిని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని ఎవరైతే ఈ మరుగుమందు బారిన పడ్డారు అని అనుకుంటారో వాళ్ళ యొక్క చేతిలో పోయాలి. ఇలా పోసినట్లయితే ఆ వ్యక్తి గనక ఈ మందు బారిన పడినట్లయితే ఆ చేతిలో ఉన్న ఆ కాకరాకు రసం గడ్డకడుతుంది. లేదు అంటే కాకరాకు రసం మామూలుగానే ఉంటుంది. దీన్ని బట్టి మనం మరుగుమందు బారిన పడ్డారా లేదా తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.